हाय एवरीवन वेलकम टू माय चैनल मज्जिग मिर्ची तेलुस कदंडी अवि पेट्टुकोवडानिकि मनकु मोदटगा पच्चि मिर्चिनि तीसुकोवालि अंड कर्ड तीसुकोवालि कर्ड लो कोनि वाटर अंड साल्ट मनकु एंत कावालो साल्ट अंत रुचिकि तग्गट्टुगा साल्ट वेसुकोनि मज्जिगलागा चेसुकोनि पेट्टुकोवालि कर्ड नि ఆ తరుచిని ఈ విధంగా కట్ చేయాలి మిడిల్కి కట్ చేయాలి యాక్చువల్గా ఏంటి అంటే బాగా కారం ఉంటే ఈ లోపలున్న ఇవి ఉంటాయి కదా ఏంటి గింజలు ఉంటాయి కదా ఈ గింజల్ని తీసేయాలి అని అంటారు బట్ అవసరం లేదు ఎందుకంటే దీన్ని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి ఈ పెరుగులో నానేస్తే ఏంటంటే ఈ హోల్ ఉంది కదా మనం కట్ చేసిన హోల్ దాని లోపలికి పెరుగుపోయి పెరుగు ప్లస్ సాల్ట్ వేసాం కదా అది పీల్చుకుంటుంది పీల్చుకొని ఆ కారాన్ని గుంజేస్తుందన్నమాట మనకు కారం అనిపించవు మిర్చి ఈ విధంగా ఒక టూ డేస్ త్రీ డేస్ టూ డేస్ చాలు టూ డేస్ దీంట్లో నానబెట్టుకున్న తర్వాత ఎండలో పెట్టాలి ఎండలో పెట్టాక ఈ కలర్కి వచ్చేస్తాయి బాగా త్రీ డేస్ ఎండలో పెట్టాలి బాగా అవి మజ్జిగా బాగా పీల్చుకున్న తర్వాత దీన్ని త్రీ డేస్ ఎండలో పెట్టాలి ఈ విధంగా అవుతాయి మొత్తం ఎండాక మనకు వెయిట్ లెస్ అవుతుంది ఇవి పూర్తిగా ఎండిపోయాయి ఇప్పుడు వీటిని నూనెలో వేసుకొని అన్నం సాంబార్ లేదంటే అన్నము పప్పుతో కలుపుకొని అంచుకు తింటే చాలా బాగుంటుంది టేస్ట్ కొంతమంది ఏంటంటే ఒకరోజు పెరుగులో పెట్టేసి మళ్ళీ ఎండకు వేసి మళ్ళీ ఒకసారి తెచ్చి పెరుగులో వేస్తారు అలా అయినా పర్వాలేదు బట్ మిర్చి అనేది మెత్తగా అయిపోతుంది అన్నమాట అందుకని ఒకటేసారి టూ టు త్రీ డేస్ పెట్టుకొని పెరుగులో పెట్టుకొని ఎండకు వేస్తే ఎండలో ఆరేస్తే ఎండిపోయి చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ కాగాక దీంట్లో పచ్చిమిర్చి ఇది ఎండుమిర్చిని ఎండలో ఎండిన మిర్చిని వేయించుకోవాలి ఈ విధంగా అయ్యాయి నూనెలో వేయించాక చాలా టేస్టీగా ఉంటాయండి అన్నము సాంబార్ చేసుకున్నప్పుడు సాంబార్లో పెట్టుకొని తింటే లేదంటే పప్పు అన్నంతో కలుపుకొని నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కాకపోతే ఉప్పు అనేది తగినంత వేయాలి ఈ విధంగా ఉన్న మిర్చి ఈ విధంగా అయ్యాయి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ ఇన్ టచ్ విత్ దిస్ ఛానల్